ముందు అడ్డగోలుగా సంపాదించిన అక్రమార్జుని ఎత్తించిన ఓట్లకి సరే మందు రూపేణా విసుగు రూపేణా నగదు రూపేణా కవర్లు పెట్టి పొరుగు రకరకాలు ఇస్తారు. సొత్తెవండి దోపిడీ సొత్తు. అందుకనే ఎవడిచ్చినా ఇచ్చిన సొత్తు మనదే. మన సొత్తు మనకు లబ్ధకిచ్చి మన ఓట్లు కొల్లగొట్టాలని చూస్తాము. తెలివి ఒక్కరి సొత్తు కాదు కదా. భగవంతుడు అందరికి ఆరోగ్య సద్దిచ్చుడు. అందుకే గోడదెంప చెప్పని పదవాల, గోడదెంప చెప్పని పదవాల, ఇచ్చింది తినాలా తాగాలా తీసుకోవాలా. బుద్ధుడు మాత్రం గుద్దితే కారు మొత్తం ఆ మిషన్తో కుదరదు కదా. లేటెస్ట్ ఎక్కడ అంటే ఆ స్థాయిలో మరి లివగడు ఉండేటటువంటి చేసి తెలంగాణ ఇచ్చినటువంటి చేయి గుర్తు పార్టీని గెలిపించి గెలిపించి కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకొని బాధ్యత ఉద్దేశపడి ప్రజాధికారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీడియా ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ నేను సవాలు ఇచ్చిన నిజాయితీ అవినీతి లేదని అంటే వీటిపైన బహిరంగంగా ఎప్పుడు ఎక్కడికి వచ్చినా మేము రుజువు చేస్తాం. ఎవరినైనా తెలుస్తుంది ఏ విధంగా టెండర్లు జరిగినాయి. ఇప్పుడు నేను కలవడం ఆ టెండర్లు అంటే ఇప్పుడు 180,000 కోట్ల టెండర్ పిలిస్తే 10 మంది టెండర్లు వేస్తే ఎవడైనా 5% 10% 30% లెస్సో ఇస్తుండదు. ఒకడు పాయింట్ వన్ లెస్, ఒకడు పాయింట్ టూ, ఒకడు పాయింట్ త్రీ, ఒకడు పాయింట్ ఫోర్, ఒకడు పాయింట్ ఫైవ్ లెస్సేస్తారా. ఇది కూడా ఇండియన్ వందల టెండర్. ఇంతకంటే సాక్ష్యం కావాలన్నా కలవడదా? వీరే మంచిదిరా. ఆంధ్ర తిట్టిపోసి అది ఎవరికి ఇచ్చింది? పారదర్శకంగా ఉంటే ఎవడో తీసుకోవచ్చు, ఆధారం తీసుకోవచ్చు, ఎవరికి అద్దగా తీసుకోవచ్చు. ఇది వాస్తవం కాదా? అందుకనే కర్ణాటకలో కేవలం ఒక్క అవినీతి అంశం పైన అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఓటిస్తే ఇంట్లో ఒక్క అవినీతి కాదు రకరకాల అవినీతి కాబట్టి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉన్నది తీసుకోవాలి చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు చాలా చూపిస్తా ఉన్నా. కేసీఆర్కి భయపడిపోతున్నా అక్కడ కాకుండా ఒకసారి కరీంనగర్ ఒకసారి భయపడనగర్ ఒకసారి అక్కడ జోలికి వెళ్ళి పని అయితే అది అంతకామారెడ్డికి నాకే తెలుసు. నీకంటే భయం ఉండవచ్చు, తప్పులు చేయకూడదు. తప్పులు చేయలే ఎవడు నిలబెట్టి చూపించలేడు. ఎప్పుడే పుష్కర కాలంలో కార్యక్రమం వచ్చినా ఇలా దరఖాస్తు తీసుకుంటా రేపు ఎవరు సబ్మిట్ చేస్తూ అన్ని లెక్క ప్రకారం పద ప్రకారం చేస్తాం.